రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే చంద్రబాబును అరెస్ట్ చేసినట్లు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రు ఆరోపించారు. విజనరీ, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న మహానాయకుడని ఆయన అక్రమంగా అరెస్ట్ చేయడం అన్యాయమన్నారు. ఏ తప్పు చేయలేకపోయినా కూడా అరెస్టులు చేయడం అక్రమమని ఆయన దుయ్యబట్టారు. చంద్రబాబు కడిగిన ముచ్చెంలా బయటకు వస్తారని కూడా జ్యోతుల నెహ్రు ధీమా వ్యక్తం చేశారు. సార్, సార్ మా పర్సనల్ సార్ వాళ్ళు, సార్ మా పర్సనల్ స్టాఫ్ అండి సార్. మీరు మీడియాని పంపించేసారు. సోమే వ్యవస్థకే ఒక చీకటి రోజు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, దేశవ్యాప్తంగానే ఒక గుర్తింపు పొందినటువంటి ఒక నిబద్ధతతో తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ని సంపాదించుకుని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తూ ఒక విజనరీతో రాజకీయాలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఒక దురాలోచనతో అరెస్ట్ చేయడం, అలాగే డిఐజీ అయితే నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని చంద్రబాబు నాయుడు గారు అడిగితే, చంద్రబాబు నాయుడు గారి కంటే ముందు పార్టీ వర్కర్స్ అడిగితే మీకు సమాధానం చెప్పడం కాదు, నేను చంద్రబాబు నాయుడు గారికి రక్తస్పర్శ ఎవరన్నా ఉంటే వచ్చి రమ్మనండి ఆయన బంధువుని వాళ్ళతో మాట్లాడతానన్నాడు. తీరా లోకేష్ బాబు అక్కడి నుంచి బయలుదేరితే అతన్ని కదలకుండా నిర్బంధించినటువంటి పరిస్థితి. లోకేష్ బాబు చేస్తున్నటువంటి సత్యాగ్రహం, కింద కూర్చుని రాళ్ల మీద కూర్చుని జాతీయ జెండా పట్టుకు ఇవాళ నిరసన చేస్తున్నటువంటి పరిస్థితి, అది నిజమైనటువంటి ప్రజాస్వామ్యానికి నిర్వచనం పరిగెట్టేటువంటి నిరసన కార్యక్రమం. ఇది తెలుగుదేశం పార్టీ యొక్క విధానం ఇది. కానీ వాళ్ళ ముఖ్యమంత్రి చేసినటువంటి ఈ దుశ్చర్యను దృష్టిలో పెట్టుకుంటే చూస్తుంటే నిజంగా ఇతను సైకో ముఖ్యమంత్రి అనుకుంటున్నాను నేను. ఎందుకంటే తాను 16 మాసాలు జైలు చేసి వచ్చినటువంటి ముఖ్యమంత్రి అయినా, అలాగే కనీసం 10 రోజులైనా జైల్లో పెట్టాలి చంద్రబాబు అనేటటువంటి ఒక్క దురాలోచనతో కసితోటి కక్షతోటి ఇవాళ ఈ దుశ్చర్య చేస్తున్నట్టు ప్రాథమిక ఆధారాలు ఏ రకంగా లేనటువంటి కార్యక్రమం.